పిల్లలు బాగా చదువుకోవాలి మేమందరం చెప్పేది అదే టెన్త్ క్లాస్తో ఆపేయకూడదు ఇంటర్మీడియట్ చదువుకోవాలి డిగ్రీ చదువుకోవాలి నా ఇంజనీరింగ్ చేసుకోవాలి సేవకులుగా అయ్యేవాళ్ళు సేవకు వెళ్ళాలి మీరు ఊరికనే సమయాన్ని గడిపితే ప్రయోజనం లేదు యెసు క్రీస్తు వారు భూలోకంలోకి వచ్చింది మనందరికీ శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆమెనంటారాయా ఎలాంటి జీవితాన్ని శ్రేష్టమైన జీవితాన్ని చెప్పండి అంత ఏం వదిలిపెట్టినాం అన్ని చోట్ల వాక్యం చెప్తున్నాను మన దగ్గరికి వచ్చే వరకు వాక్యం ఉండలేదు మత ఇసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనం మాథ్యూ చాప్టర్ టూ టెన్ వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై అట్లా ఇస్తరకూడదురా వెళ్ళి అక్కడ వారు ఆ నక్షత్రమును చూచారు ఎంతో మంది ఉన్నప్పటికీ నక్షత్రాన్ని చూడగలిగిన కృప జ్ఞానులకే దొరికింది మీలో ఇక్కడ ఎన్నో కనబడుతున్నాయి అక్కడ గోడ మీద గిఫ్ట్లు కనబడుతున్నాయి ఇక్కడ బోరలు కనబడుతున్నాయి పైన తోరలు కనపడుతున్నాయి కానీ ఎంతమంది నక్షత్రాన్ని అంటే ప్రభువు దగ్గరకు నడిపించగలిగిన నక్షత్రాన్ని రక్షణను చూపించగలిగిన నక్షత్రాన్ని చూడగలుగుతున్నారు నక్షత్రాన్ని చూస్తే ఇప్పుడు కాసేపట్లో మీకు గిఫ్ట్తో ఆనందం కలుగుతుంది కానీ నక్షత్రం మీకు కనబడితే ప్రభువును కూర్చిన వార్త మీకు వినబడితే మామూలు ఆనందం కాదంట అన్నాను మీరు కూర్చున్న చోట కూర్చుండి చేయి చూపించండి మీకు వస్తుందని చెప్పా అంతే ఎక్కడ కదలక్కర్లా నా వైపు చూస్తూ అట్లా చేయి పెట్టండి మీ చేతిలో క్యాండిల్ వస్తుంది అత్యానంద భరితులై అందరూ అనండి మళ్ళా అనండి మామూలు ఆనందం కాదు మా మాట వింటే దేవుడు మీకు అత్యానందమనిస్తాడు ఎంత ఆనందం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ఒక మనోహారం ప్రియుని ఒక ముమనోహారం నలుయాలు గిఫ్ట్లో ఉన్న దానికన్నా ఇంకా గొప్ప ఆనందం బోరల్లో ఉన్న ఆనందం కంటే గొప్ప ఆనందం కొంతమంది ముందెందుకు అంటే అది నా ఆనందం అన్నాడు ఒక ఆయన ఇక్కడ చూడండి రా ఇంగ్లాండ్ నుండి ఇద్దరు తెల్లవాళ్ళు వచ్చారట ఓరకనే ఆంధ్రాలో అటు ఇటు పరుగులు సరే పరిగెత్తే వాళ్ళు పరిగెత్తకుండా ఉండకుండా తెలుగు నేర్చుకున్నారట బాగున్నారా ఎలా ఉన్నారు అని అడుగుతున్నారట ఆ రెండు మాటలు ఎవరైనా వాళ్ళని అడిగారనుకో మీరు ఎక్కడి నుండి వచ్చారని ఇంగ్లాండ్ నుండి అని చెప్తున్నారట మరి ఎందుకు ఈ పని చేస్తున్నారు ఇటువంటి తిరుగుతున్నారంటే రెండు మాటలు నేర్చుకున్నారంట మా ఆనందం కోసం మా సంతోషం కోసం అని నేర్చుకున్నారంట చెప్పండి ఏమి నేర్చుకున్నారు ఇక ఎవరు అడిగినా కానీ బాగున్నారా బాగున్నాం మీరు బాగున్నారా అని అడుగుతున్నారట పోతా పోతా ఉండగా ఏంటన్నారనుకోండి మా ఆనందం కోసం మా సంతోషం కోసం గంతులు వేస్తున్నారంట ఏంటి గంతులు అంటే మా ఆనందం కోసం మా సంతోషం కోసం అంటున్నారంట రోడ్లు వెంట పరిగెత్తు ఉన్నారంట అందరూ సంతోషిస్తున్నారు తెల్లాలు కాబట్టి ఈ లోపుగా అక్కడక్కడ తన్నుకున్న తన్నుకుని తనుకుని ఇద్దరు బాగా ఫైట్ చేసుకుని ఒకడు ఒకటి పొడుచుకున్నారంట పడుచుకోవడంగా చచ్చిపోయారంట మరి పడుచుకుంటూ చచ్చిపోతారుగా అందరూ గుమ్ము వీళ్ళు అందులోకి వెళ్ళారట ఈ లోపుగా పోలీసు వారు వచ్చారట పోలీసు అన్నలు ఇది ఇక్కడ ఉన్నారు కుయ్ కుయ్యి కుయ్యమంటూ పోలీస్ వ్యాన్ వచ్చింది అందరూ పారిపోయారు మరి నల్లకి తెలుసుగా అందరూ పారిపోయారు ఎవరు ఉండిపోయారు తెల్లొళ్ళు ఉండిపోయారు ఏంటి పని చేశారు ఏంటిదంటే మా ఆనందం కోసం అని చూపిస్తున్నారట దొరికిపోయారు మందులో చిందులో లోకంలో అది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆనందం కోట్లు నిరుడిచ్చిన కోట్లు ఎంతమంది వేసుకొచ్చారు ఒకసారి లేచి నిలబడండి పిల్లలు నిరుడిచ్చిన స్వెటర్లు మేము వేసుకొచ్చామండి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టండి ఒకసారి చెప్పట్లో స్తోత్రం కూర్చోండి వినండి వినండి వేనండి ఈ ఈ యువబడే దుప్పట్లయినా ఈ సంవత్సరమో రెండు సంవత్సరాలు ఉంటాయి కానీ అసలైన ఆనందం శ్రేష్టమైన ఆనందం యుగ యుగములు ఉండే అత్యానందభరితులై లోనికి వెళ్ళారు బయలుదేరారు ఏసయ్యను చూచారు సాగిలపడి నమస్కరించారు పెద్దలారా ఈ పిల్లలకు తెలిగిపోవచ్చు మీరు ఏసును చూడాలి మీరు ప్రభువును చూడాలి నేనైనా ఫిలిప్ అయినా మాతో ఉన్న దైవజనులైనా అమ్మిని అయినా మిమ్మల్ని అందరిని ఇక్కడ ఎందుకు ఎమ్మెల్యే గారికి చూపించి ఓట్లన్నీ మాయా అని చెప్పడానికా అది దౌర్భాగ్యమైన ఆలోచన ఒకవేళ అదే గనక నా మనసులో ఉంటే నేను శపించబడుదును గాక ఇంత లావు మాట అన్నానంటే నాకు ధైర్యం ఉంది కాబట్టి అన్న ఏసుకు చూపించడానికే ఏసుకు మిమ్ములను మిమ్మును నాకు చూపించడం మీరు యేసును చూచునట్లుగా చేయడానికి దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ప్రభువును చూడాలి ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను మము గోరా శుభములు గూర్చుచు ఆ వినండి ఒక దుప్పటి కాదు యోసే అంట అన్నలు వస్తే అబ్బో సంచులు నిండా ఆహారమును కూర్చి 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 మళ్ళా అన్నలు తెచ్చిన రోకలు కూడా అందులో కూర్చి మూట కట్టి పంపించాడు శుభములు కూర్చుతాడండి ప్రభువు మీ కొరకు పేరెంట్స్ వచ్చారా కాసేపు కూర్చోండి ఏం అయిపోదు కొంపలు మునగవు వాడి రెండు మాటలు వినకపోతే రేపొద్దున తాగి మీ పేక్కు వస్తాడు ఇవాళ పిల్లలు పీకలకు వస్తున్నారు దానికి విరుగుడు ప్రభు అయిన ఏసే నేను కాదు అక్కడ సిస్టర్ గారు నన్ను దేవుడు అంటానంట మంచి పని చేస్తున్నానని పాప మావిడికి ఏదో తెలియకన్నారు దేవుడు అంటే సృష్టిని సృజించినవాడు ఆకాశమును చేసినవాడు చంద్రుడిని చేసినవాడు సూర్యుడు చేసినవాడు ఓ సమస్త జీవ రాసులను చేసినవాడు మట్టిని తీసి చేసి వాణి నాసికారంధ్రములలో అని జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను మాట్లాడడము మొదలు పెట్టను చూడడము మొదలు పెట్టను గెంతడము మొదలు పెట్టను ఓహ్ పాడము మొదలు పెట్టను అని నువ్వు నువ్వు తావా నువ్వు ఊదగలవా మరి నువ్వు దేవుడు అంటే ఎట్లా దేవుడు అంటే సృష్టికి కర్త ఊరకనే బోల్ట్ తిప్పాడంటే ఇది పని చేయదు ఏ బోల్ట్ ఎంత టైట్గా ఉండాలో ఏ బోల్ట్ ఎంత లూజ్గా ఉండాలో ఏ నరం ఎలా పరిగెత్తాలో చెప్పండమ్మా ఒక్క నరం లూజ్ అయిందంటే తెల్లవారులు మోడంతా పోటు పోటు ఏ టైం అయిపోతుంది అంటున్నావు నీ టైం అయిపోయేది ఆయన ఒక మాట అన్నాడంటే నీ టైం అయిపోద్ది భూమి మీద ఎంత సురక్షితంగా కాపాడుతున్నాడు జ్ఞానులు అంటండి ఇటు చూడండి అప్పుడే తెచ్చి ఇక్కడ పెట్టారు ఈ రెండు మాటలు చెప్పడానికే దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చింది లేకపోతే ఎందుకు ఇస్తాడు జ్ఞానులు తూర్పు దేశము నుండి అక్కడికి పోయి ఏసయ్యను చూసి ఇదిగో ఇటు చూడండి రా మరేంటి అనుకుంటున్నారు క్వాండిల్స్ అనుకుంటున్నారేంటి మనవాళ్ళు అసలు మవ్వ కూచిపూడి ఈ ప్రాంతంలో ఉన్న స్టార్లన్నీ అవి కొనుక్కొచ్చారు ఇంకా నాలుగు గట్టమంటే బాబు కొట్లన్నీ కాడ కొనుక్కొచ్చేసామని చెప్పారు దాని కొర అవి కూడా దేని స్టార్లు దేని కొరకు బోరలు దేని కొరకు ప్రతి బోరలో మీకు ప్రభువు కనబడాలి ప్రతి మూటలో ప్రభువు మీకు కనబడాలి ప్రతి పాటలో ప్రభువుని కనబడాలి ప్రతి మాటలో ప్రభువుని కనబడాలి అల్లలోయ ప్లేస్ లేకపోతే నిలబడండి పరలోకంలో మీకు ప్లేస్ దొరుకుద్ది అల్లలోయ అల్లలోయ మేము ఇవాళ ఇక్కడ ఉన్నామంటే కోటా రాజస్థాన్ వెళ్ళేటప్పుడు అన్నోళ్ళు అడగని శాంతిరాజు గారు ఉన్నారు ప్లే ఆ దినాల్లో జనరల్ భోగిల్లో ప్లేసు లేక బాత్రూములు ప్రక్కన పండుకుని అవసరమైతే బాత్రూముల్లో కూర్చుని కోటా వెళ్ళి వచ్చాం కాబట్టే ఇవాళ ఇన్ని దుప్పట్లు పిల్లలకి వెళ్తున్నాయి సఫర్ అవద్దా ఏమండి కొంతమంది దొరలు దేవుని సేవ కొరకు సఫర్ అయ్యే బిడ్డలు కావాలి దేవుని పరిచర్య కొరకు సఫర్ అయ్యే బిడ్డలు కావాలి నేను పడతానయ్యా మా తల్లిదండ్రులు కాలినడకను సువార్త చేశా మా తల్లిదండ్రులు చెప్పులు లేకుండా సువార్త చేశారు మా అమ్మ నాతో స్వయంగా చెప్పింది కొడుకా నువ్వు పుట్టేటంత వరకు అనేక దినాలు మాకు కడుపు నిండా భోజనము లేదని ఎందుకో తెలుసా ఏ సురక్షకుడని బోధించడానికి ఏసు పరలోకము నుండి మీ కొరకే దిగి వచ్చాడని బోధించడానికి మీకు ఇవ్వడానికి అవునయ్యా ఆనందం నాకు కావాలి అవునయ్య ఆ సంతోషం నాకు కావాలి అవునయ్య నేను కూడా రక్షణ పొందుతానని ఒక నిర్ణయం తీసుకో రా ప్రభు దగ్గరికి ఏం మెలికిలు తిరిగిపోతున్నారు కొంతమంది పాస్టర్ గారు మేము కేక్ తీసుకొచ్చామండి కొంచెం సిన్నగా ప్రార్థన వెళ్ళరు అంటుంది కేక్ నీ ముఖమా కేక్ అంటుకోవటం తప్ప ఏముంటుంది కేకు ఏముంది అందులో కేకు పెట్టి పరలోకం బాగు నువ్వు నిత్య జీవం నీకు కావాలంటే యేసు నమ్మాలి నిత్య జీవం నీకు కావాలంటే రక్షణ పొందాలి నిత్య జీవం నీకు కావాలంటే పాపి నన్ను ఒప్పుకోవాలి నిత్య జీవముని కావాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి నిత్య జీవముని కావాలంటే ఏసు రక్తములో కడుగబడాలి తుడుతున్నావు కానీ సగం సగం తుడితే ఎట్లా పౌలంటున్నాడు ఎవరితో పిలుపు రక్షణ పొందు మారు మనసు పొందు ప్రభువు నమ్ముకు అంటే వాడు అంటాడు పిలాత్ అనుకుంటా పిలాతేనా ఫెలిక్స్ అంటాడు ఇంత తేలిగ్గా నన్ను మతం మార్చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు అమ్మా ఇంత సులభముగా క్రైస్తవునిగా చేయుటకు అనుకుంటున్నావా అంటున్నాడు దేవునికి స్తోత్రం క్రైస్తవులనుగా చేయాలని కాదు మతం మార్చాలని కాదు అగ్నిగుండం ఒకటి కాచుకుని కూర్చొని ఉన్నది అగ్ని ఆరదు పురుగు చావదు దాని నుండి తప్పించడానికి రాత్రి ఏసు మీ మధ్యలో సంచరిస్తున్నాడు దాని నుండి సంచరించడానికి ఏసు మీకు కనబడుతున్నాడు దాని నుండి సంచరించి దాని నుండి నిన్ను తప్పించడానికి ప్రభువు నిన్ను బ్రతిమలాడుచున్నాడు మళ్ళీ లోయ ఇదే రక్షణ దినం ఒక ఆయన రక్షణ బంధం అంటే మా 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 యావిడు కూడా అదేనండి అంటాడు మీ ఆవిడ అదే కానీ నువ్వు నరకంలో పడతావు రక్షణ బంధు పెద్దమ్మ అంటే మా మనవుడు గుర్తి గుడి కట్టిచ్చాడంటుంది ఇంకొక తల్లి మీ మనవుడు గుడి కట్టిన మాట వాస్తవమే కానీ నువ్వు నరకంలో పడతావు క్షమించబడ్డావా పరిశుద్ధాత్ముడు నిన్ను సంధించాడా పరిశుద్ధాత్ముడు నిన్ను విడిపి నా జీవితంలో ఉన్నటువంటి వేదనల్లో ఒక వేదన ఏంటో తెలుసా ఈ స్టేజ్ మీద జరుగుతున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలన్నీ కేక్ కటింగ్లోనూ గ్రీటింగ్స్తో సరిపెట్టేస్తున్నాం ఆత్మచేత నింపబడి వాక్య వర్తమానం అందించే సందర్భాలు ఎందుకో ఇక్కడ జరగట్లేదు అది నా గుండెను పిండేస్తుంది ఇగో మా పిల్ల ఇక్కడ ఒక పిల్ల ఉంది అడగండి అన్నయ్య మూడు వేల ఐదు వందలు కోళ్ళు చచ్చినాయి అన్నయ్య అని చెప్పారు లెక్కకు పద్నాలుగు లక్షలు నష్టం వచ్చిందని చెప్పారు ఏడ్చనే అడగండి వాళ్ళ యహోవా నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు నీకు స్తోత్రం అన్న పద్నాలుగు కాదు పద్నాలుగు కోట్లు పోయినా ఏడవను కానీ ఒక్క మనిషి ప్రభువును గూర్చి వినకుండా వెళ్ళిపోయాడంటే నా గుండె పిండి వేసే సందర్భం అది దాని కొరకు ప్రభువు నన్ను పిలిచాడు దాని కొరకు ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రభునందు ప్రియులారా మీ అందరికీ మనవి చేస్తున్నాను మీ పాదాలు పట్టుకుని మనవి చేస్తున్నాను ఏసు మీ కొరకు చనిపోయాడు ఏసు మీ కొరకు రక్తం కార్చాడు ఏసు మీ కొరకు పాతి పెట్టబడ్డాడు ఏసయ్య మీ కొరకు మరణమును జయించి తిరిగి లేచాడు నీవు కూడా యేసుని నమ్మితే సమాధి నిన్నేమీ చేయలేదు సమాధి పెట్ మొన్న ఈ మధ్య ఒకటి సమాధి పెట్టి వెళ్తున్నామండి మేము కంగారు అడిది పిడిదిప్పి బోతులు పడ్డాడు ఓహో సమాధి పెట్టి ఏం చేస్తుంది రా నాయనా చచ్చిపోయినోడు ఏం చేస్తాడు రా నాయనా ఏదైనా చేస్తే బ్రతుకున్నవాడే చెయ్యాలి తప్ప మరణమును గెలిచిన యేస్సు ఏసయ్య కన్యమరియ గర్భాన్ని పుట్టి లాలిబాడించుకుని వెళ్ళిపోవడానికి రాలా సువార్తను ప్రకటించడానికి వచ్చాడు దైవరాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు పరలోకమును గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాడు పవిత్రతను గురించి బోధించడానికి వచ్చాడు పాపాన్ని జయించాలంటే లోకాన్ని జయించాలంటే కృపను నీవు పొందాలంటే ఏస్సు క్రీస్తుని నీవు చూడాలి సర్వజనులారా నా వైపు చూచి రక్షణ పొందుడని నజరేయుడని ఏసు పలుకుచున్నాడు ఈ రాత్రి ఆయన వైపు చూడు నీవు రక్షించబడతావు ఆయన వైపు చూడు నీవు దీవించబడతావు ఎక్కడ దుప్పట్లు ఇచ్చడానికి కాదు దుప్పట్లు ఇచ్చేవాడికి చెప్పడానికి కూడా నాకు భయం ఏమీ లేదు నా ఎదురుగుండా కూర్చుని ఒక ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు అమెరికాలో ముందు ఆ సిగరెట్ ఆపయ్యా తర్వాత నీకు మాట చెప్తానన్నా ఇటు చూడండి కంగారు పడిపోయాడు అన్నాడు నేను నీకు ఐదు వేల రూపాయల డాలర్ల చెక్ ఇచ్చాను ఐదు వేల డాలర్ల చెక్ రాశాను నేను సిగరెట్ ఆపేయడం కావాలా నీకు ఐదు వేల డాలర్లు కావాలా అన్నాడు అన్నాడు నా బైబిల్ ఇక్కడ లేదు అన్నాడు పట్టుకొని చెప్తున్నా అన్నాడు నీకు ఐదు వేల డాలర్లు కావాలా సిగరెట్ మానేయటం కావాలా పెద్ద బిజినెస్ మ్యాన్ సంవత్సరానికి రెండు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తాడు నేను ధైర్యం చేసి అన్నాను ముందు సిగరెట్ ఆపేయండి తర్వాత మాట్లాడతానన్నా పక్కన ఆయన సెక్రటరీ ఉంది సిగ్గుపడిపోయాడు లేచాడు లోనికి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు సెక్రటరీతో చెప్పి పంపాడు ఐదు వేలు కాదు పదివేల డాలర్లు చెక్కు రాసిమ్మని చెప్పాడు వాడి బాబు ఇస్తాడు వాడు కాదు నువ్వు ప్రభు కొరకు నిలబడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎవడ కాళ్ళు పట్టుకుని తేవట్లేదు నేను సొమ్మును ఏసు రక్షకుడు అని చెప్పి తెస్తున్నాను బిడ్డల అవసరతలో ఉన్నారు ఎవరా నేను మా సంఘాల్లో కూడా చాలా ధైర్యంగా చెప్తాను ప్రతి విశ్వాసి వంద రూపాయలకు తక్కువ వేయడానికి వీల్లేదని చెప్తాను ముగించేస్తున్నాను ఇస్తే ప్రభువు కొరకు ఇవ్వు ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని దుప్పట్లు కొనండి కొన్ని చీరలు కొనండి కొన్ని స్వీట్లు కొనండి దేవుడు మీకు ఇచ్చినంత మట్టుకు అవసరతలో ఉన్నవారికి పంచండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు వీటన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ యేసు మరణమును అకా చెల్లెమా అన్నయ్య తమ్ముడు తాతయ్య నీవు కూడా ఈ లోకం దాటాలంటే ఏసుని పొంది దాటు అప్పుడు నీవు మరణాన్ని జయిస్తావు తిరిగి లెస్తావు ఒక దినానట్టి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక ప్రార్థన చేసి ముగిస్తాను హల్లెలూయా హల్లెలూయా మా పరమ తండ్రి ప్రశస్త రాజామిక స్తోత్రాలు బిడలందరినీ మీరు దీవించండి మీరు దీవించే పంపండి యోసేపు అన్నలు ఆహారం కొరకు వచ్చినప్పుడు సంచులు నిండా కూర్చాడు కూర్చాడు ఆహారమును కూర్చి తెచ్చిన రూకలు కూడా అందులో వేసి పంపాడు కదా నాయన ఈ బిడ్డలు నా విధంగా మీరు కూర్చి 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 దీవించి పంపండి రాత్రి బహుక్షేమముగా తోడుకొని తోడుకుని వెళ్ళమని నజరేయుడని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెలో